Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకుని చూస్తాడంటే పొరపాటును కూడా జగన్ నామస్మరణ ఆపడనేది నా కుటుంబంగా విశ్వాసం అందుకొని మళ్ళీ భగవంతుడు జన్మంటూ ఉంటూ ఇస్తే ఆ ఇద్దరు ఉన్నటువంటి లక్షణాలు పెట్టమంటూ నాకేమని చెప్పారు ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారిని నమ్మి జగన్ గారి అడుగులో అడుగుపెట్టడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా దేవి నమ్మకానికి మన గుండెలకు హత్తుకుందాం, మన నాయకుడిగా గౌరవిద్దాం. జగన్ చూస్తున్నారు ఏ పని జరిగినా ఏ కార్యక్రమం జరిగినా జగన్ నాయకత్వాన్ని బలపరచడానికి అవినాష్ నాయకత్వంలో అడుగులో అడుగు పెడుతూ తూర్పు నియోజకవర్గంలో చితి దగ్గరకు వచ్చి చెప్పిన మాట నా రెండో కొడుకులాగా చూసుకుంటాను, తూర్పు గాని పెనమలూరు గాని నీకు ఇస్తానని చెప్పి గుడివాడలో తీసుకెళ్లి ముక్కు పచ్చల వారిని వారిని వాడిని రాజకీయం నాశనం చేద్దాం, ఆర్థికంగా పతనం చేద్దామని తప్పితే నెహ్రూ గారి మీద ఉన్నటువంటి కడుపులో ఉన్న విషాన్ని దాచిపెట్టుకుని నెహ్రూ గారి మీద కడుపులో ఉన్న విషాన్ని దాచిపెట్టుకుని ఇంత నరహంతకంగా ఆలోచించినటువంటి వాడు ఎవడన్నా ఉంటాడా? ఇంకెక్కడ ఎవరికి దొరకడు. అటువంటి నాయకుడే నక్కచిత్తుల నాయకుడి పంజా నుంచి విడివడి జగన్ గారిని నాయకత్వాన్ని నమ్ముకోగానే నెహ్రూ గారు 30 ఏళ్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి సొంత గడ్డ తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పినటువంటి వాడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్న, నీ జన్మలో రాజకీయాల్లో ఎప్పుడన్నా ఇంత నిర్ణయాన్ని ఎప్పుడన్నా తీసుకోగలిగావా నువ్వు? మోసం 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 తప్పితే అనేది లేనది చెప్తూ ఇవాళ పవన్ నాయుడు గారు మాట్లాడుతున్నాడు. ఇవాళ నిన్నటిదాకా చంద్రబాబు నాయుడే తెలుగు ప్రజలందరూ కూడా ఓసరవల్లి అనుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు కంటే అంటే ముసలి ఓసరవల్లి అయిపోతుంది కాబట్టి
మనకు కొత్త బోసర వెళ్ళొచ్చింది. ఆ కొత్త రాజకీయాల్లో కొత్త బోసర వెళ్ళి ఎవరంటే పవన్ నాయుడు గారే కొత్త బోసర వెళ్ళి. ఎలక్షన్ల ముందు మాట్లాడాడు, ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? నేను చిన్నప్పుడు బాగా చర్చిలకు వెళ్తా ఉండేవాడిని. ఏస్ అంటే చాలా ఇష్టంగా ఉండేది, ఏస్ అంటే నాకు బాగా ఇష్టం. ఏస్ అంటే ఇష్టం మూలంగానే నాకు సమాజ సేవ చేయాలనే కాంక్ష వచ్చింది. అందుకే ఏసయ్య నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పుట్టించాడని చెప్పి మాట్లాడాడు. ఇవాళ ఆ బోసరవల్లి నాయుడు మాట్లాడుతున్నాడు, ఇవాళ టీవీలో చూశాం. కృష్ణానదిలో అంట మత మార్పిడి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేస్తున్నావు, జగన్ రెడ్డి ఏం చేస్తున్నావు? ఇది ఇంతకన్నా విచిత్రం, ఇంతకన్నా మోసాల మారాడు, రాజకీయాల్లో వంచన చేసేవాడు ఎవరికైనా దొరుకుతాడా మనకి? సిగ్గు ఎగ్గు అనేది ఏమాత్రం లేకుండా మామూలుగా సినిమాల్లో చెప్తాడు, సినిమాల్లో కాదు రోజు కూడా చెప్తున్నాడు ఇక్కడ. ధైర్యం నాకుంది, పేకలు తెగినా సరే ముందుకు వెళ్తానని చెప్తాడు. ఎక్కడ వెళ్ళారా బాబు ముందుకు? నువ్వు మోడీ కోసం నేను కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని 2014 నిదానించాం. మోడీతో పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన కూడా కాల్ షీట్ ఇచ్చావు. మోడీ గారు ఎంత ఇచ్చాడో కాల్ షీట్ తెలియదు కానీ ఎక్కువ రోజులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాల్ షీట్లు ఇచ్చావు. చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసావు, ప్రశ్నించా అన్నావు, ఒక్కరోజు ప్రశ్నించలేదు, శుభ్రంగా కాలం గడిపావు. మళ్ళీ సినిమాల్లో అయితే నాయుడు గారికి సినిమాకు ఒక 50 కోట్లు వస్తాయి, సంవత్సరానికి ఒక సినిమా తీస్తాం. ఎంత వస్తుంది సినిమాకు? ఒక 50 సంవత్సరానికి 5 సినిమాలు 50. కానీ ఒక ఎలక్షన్ లాడితే చాలు, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఒక 450 ఇచ్చాడు. మన కాపులందరూ చాలా మంది విదేశాల్లో చదువుకుని బాగా సంపాదించిన వాళ్ళందరూ కూడా ఓ 150 పంపించారు. ఆ 150 ఆ ఈ 450 ఏమైపోయింది? ఈ 600 అంటే ఒక ఎలక్షన్లో 600 వచ్చినాయి, ఎన్ని సినిమాలు చేయాలి 600 రావాలంటే? కాబట్టి ఆయనకి ఈ సినిమా నటన కంటే ఈ నటనే బాగుందని చెప్పని ఫిక్స్ అయిపోయి ఈ నటనకే ఆయన మన నాయుడు గారు ఇక్కడ అంకితం అయిపోయాడు. ఇంకో 10 జన్మలు ఎత్తినా కూడా మన నాయుడు గారు ఈ జగన్ రెడ్డికి పైసా ఎత్తు కూడా సరిపోల్చాకి సరిపోడు అనేది మరొకసారి నాయుడు గారికి తెలియజేసుకుంటూ దేవినేని అవినాష్ ఎదుగుదల కోసం తూర్పు నియోజకవర్గంలో ఫ్యాను గుర్తు జెండా రెపరెపలేని దానికోసం మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పని ప్రతి పనిలో ప్రతి అడుగులో మీతో ప్రయాణం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనకాల ఉంటాడు. ధైర్యంగా పేదలకి మధ్యతరగతి వర్గాలకి కార్మికులకి ప్రతి వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసేదానికి ప్రతి ఒక్కరిని నడుం కట్టుకోమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై జగన్.